ఆ నలుగురు మంచి స్నేహితులు, తరచుగా కలిసి మాట్లాడుకుంటారు. నలుగురు రాజకీయాల్లో ఉన్నారు. వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఒకరు. అయితే రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. ఆ నలుగురిలో ముగ్గురు మిత్రులు ఇప్పుడు ఒక పక్షం వైపునకు చేరుతున్నారు. నిన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ఆ పార్టీకి తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు కూడా. దీంతో ఆ మిత్రుల మధ్య ఎక్కడో సమతూకం దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఆ నలుగురు వ్యవహారమే హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ నలుగురు ఎవరు, వారి మైత్రి బంధం ఎందుకు ప్రశ్నార్థకంగా మారింది? అయితే ఆ నలుగురు స్నేహితుల్లో ఒకరు వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవిటి రాధాకృష్ణ. ఈ నలుగురు చిరకాల మిత్రులుగా గుర్తింపు ఉంది. తొలుత తెలుగుదేశంలో ఉన్న కొడాలి నాని తర్వాత పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లారు. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ రెండోసారి గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనపై పోటీ చేసిన మరో స్నేహితుడు యార్లగడ్డ వెంకట్రావు పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన వంగవిటి రాధ ఎన్నికల బరిలోకి దిగలేదు. ప్రస్తుతమైన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వంశీ, కొడాలి నాని వేరువేరు పార్టీలో ఉన్న వారి స్నేహం మాత్రం అలాగే కొనసాగుతుంది. హైదరాబాద్లో వీరిరువురికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ వద్ద తరచూ కలుస్తుంటారు. ఈ స్నేహం వలనే నియోజకవర్గంలో కేసులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ఒత్తిళ్లో తెలియదు కానీ వల్లభనేని వంశీమోహన్ మంత్రి కొడాలి నాని వద్ద తన మనోభావాన్ని పంచుకున్నట్లు తెలిసింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని అంటే ఎంతో నమ్మకం. వల్లభనేని వంశీ గత ఎన్నికల ముందు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన అనుచరులపై పెట్టిన కేసులు ఇరుకున పెట్టాయని వంశీ చెప్తున్నారు. చివరకు వంశీ పైనే నకిలీ ఇండ్ల పట్టాల పంపిణీ కేసును మోపారు. ఈ నేపథ్యంలోనూ అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు రాజకీయ ప్రమేయాల కారణంగా వంశీ తన మనసును మార్చుకున్నారు. సరిగ్గా ఇక్కడ స్నేహం అనే బంధం బలంగా పనిచేసింది. ఆయన మిత్రుడైన కొడాలి నాని సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద వల్లభనేని వంశీమోహన్ జగన్ కు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపింది. ఇది కాకతాళీయంగా జరిగిన ఘటన అని అప్పట్లో అధినేత చంద్రబాబు వంశీ వివరణ ఇచ్చారు. కొడాలి నాని ద్వారా అప్పటి నుంచి జగన్ వంశీ పరిచయంతో ఉన్నారు. అయితే 2019 ఎన్నికలకు ఏడాది ముందు అకస్మాత్తుగా ఆ నలుగురు స్నేహితుల్లో ఒకరు యార్లగడ్డ వెంకట్రావు రంగప్రవేశం చేశారు. ఆయనను గన్నవరానికి తీసుకొచ్చి తనకు ప్రత్యర్థిగా నిలిపారని, ఇందులో కొడాలి నాని పాత్ర ఉందని వంశీ నవ్వుతూనే అంటుండేవారు. చివరికి ఇప్పుడు కొడాలి నాని వంశీ ఒకటై జగన్ వద్దకు వెళ్ళగా మరో స్నేహితుడు వంశీ ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇబ్బందిలో పడ్డారు. ఇంత జరిగినా కూడా తనకు సీఎం జగన్ పై నమ్మకం ఉందని వెంకట్రావు అంటున్నారు. కానీ నియోజకవర్గంలో వెంకట్రావు అనుచరులు మాత్రం వంశీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విజయవాడ వచ్చి నినాదాలు చేశారు. ఈ నలుగురులో మరో స్నేహితుడైన వంగవిటి రాధాకృష్ణ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీరి నలుగురు భవిష్యత్తులో రాజకీయంగా ఏ దిశలో అడుగులు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే రోజుల్లో తాము ఒకే పార్టీలో ఉంటామా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని వీరిలో ఒక నేత తాజాగా వ్యాఖ్యానించడం కొసమేర్పు.